విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం తోటపల్లి ప్రాజెక్ట్ ఆధునీకరణ పిల్ల కాలువల పనులు ప్యాకేజీ రెండు పనులు 63.68 కోట్ల రూపాయల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నెల్లిమర్ల శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు పార్లమెంట్ సభ్యులు బెల్లని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ రఘరాజు రాజం ఎమ్మెల్యే జోగోలు తదితరులు పాల్గొన్నారు श्री अनिल कुमार यादव गारु वारिकि ओकसारि अंदरू गट्टिगा क्लाप कोट्टालि अलागे मन ప్రాజెక్ట్ లో నాలుగు నియోజకవర్గాల్లో మాకు కూడా భాగస్వాములై మరి మాతో పాటు పాకలపాటి రఘువర్మ గారు అలానే ఇంకొక సోదరుడు సీనియర్ నాయకులు కుమార్ గారు అలానే వేదిక మీద ఉన్నటువంటి రాజస్కేర్ అయినటువంటి పెనుమతి సురేష్ బాబు గారు అలానే వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షుడు వైమూర్శాతం కూడా కార్యక్రమాలు ఇచ్చిన హామీలను పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమాలు కార్యక్రమాలు అలవాటు పడ్డాం మరి మనం గెలిచిన తర్వాత అత్ర ప్రజలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి ఒక పక్కన పెళ్లిళ్ళ ముహూర్తాలు ఒక పక్కన ఈ ప్రాంతానికి వచ్చి ఇంత ప్రాజెక్ట్ ఇచ్చినందుకు మరి మీకు కానుకగా ఈ జ్ఞాపిక అందిస్తున్నాను విక్రాంత్ గారికి వాళ్ళు ఏదైనా నోటికి వస్తే ఏ ప్రెస్ మీట్ అయినా చూడండి ఆయన ఒకటే ప్రాజెక్ట్ చెప్తాడు మేము పెట్టింది పట్టిసీమ పట్టిసీమ పట్టిసీమని ఆ పట్టిసీమ కూడా పోలవరం కుడికాలవ రాజశేఖర రెడ్డి గారు 95% పూర్తి చేస్తే దాని మీద లిఫ్టులు పెట్టి పట్టిసీమను చెప్పుకుంటున్న దరిద్రమైన ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదు కదా ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా దాంట్లో కూడా మీ సొంతం లేదు 80% రాజశేఖర రెడ్డి గారు చెయ్యి ఉంది రాజశేఖర రెడ్డి గారు హస్తం ఉంది ఆ రోజు పోలవరంలో కాలువలు తవ్వుతుంటే రాజశేఖర్ గారు ఏం చేశారు కాలువలే తవ్వారని చెప్పారు ఆ కాలువల మీద పట్టిసీమ పంపులు పెట్టి పట్టిసీమ ఏం చేశామని చెప్పుకొని దౌర్భాగ్యమైన వ్యక్తులు మీరు ఒక నాలుగు రోజుల క్రితం చూశాను పక్కన జిల్లా ఒక మాజీ మంత్రి ఒక ఆయన దగ్గర మా అందరిని పట్టుకొని తిట్టాడు ఆయనకి ఇట్లా రాదు ఈయనకి ఇట్లా రాదు ఈయనకి ఇట్లా రాదు ఈయనకి రాదు అని చెప్పి ఒక సొట్ట మంత్రి మాట్లాడాడు ఇరిగేషన్ మంత్రి అఆర్ రావుని నాకు అఆలొచ్చో ఏమొచ్చో అయి పక్కన పెడదాం మీ పాత ఇరిగేషన్ మంత్రి గారి దగ్గర నుంచి గాని నీ కనీసం ఒక పేజ్ ఇస్తే దాన్ని సక్రంగా ఒక ఇంగ్లీష్ ఆపగలే సత్తా మీకు ఉందని అడుగుతున్నా అది కూడా లేదు మాటకు వస్తే మా ప్రభుత్వాన్ని స్టేజ్ ఎక్కి మీకన్నా ఎక్కువ తిట్టగలం వయసు భయపడిపోయింది మధ్య స్థిమితం మీ నాయకుడి దగ్గర నుంచి మీ అందరికీ కూడా ఉందని మాకు అర్థమైపోయింది ప్రజలు చీకొట్టే పరిస్థితులు ఉన్నారు మీకు నాయకుడు ఎవరు నెక్స్ట్ అని అనుకొని చెప్పుకునే దిక్కు దివాలం కూడా లేకుండా మీ పార్టీ ఊగులాడుతుంది ఈ రోజు ఈ సభ నుంచి మళ్ళీ చెప్తా ఉన్నా రేపు కాదు ఎల్లుండి కాదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము ఒంటరిగానే వస్తాము అని చెప్పే దమ్ము మాకుంది మీకు ఉన్నారని అడుగుతానా తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో
మేము ఎవడు పొత్తు లేకుండా ఎవడు పక్కన బల్ల ఇది లేకుండా మేము వస్తాము చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికన్నా ముందేని అడుగుతా ఉన్నా లేదు प्रति प्रजल वैएसआर कांग्रेस पार्टी जगनमोहन रेड्डी मुझे నేను ఒక్కనే వస్తాను నేను ఒక్కనే పోటీ చేస్తాను ప్రజల మీద నాకు నమ్మకం ఉందని వచ్చే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని తెలియజేస్తాను అదే చంద్రబాబు నాయుడు ఆయన అంటాడు ఒకరి మీదే నావారు వన్ సైడ్ లవ్ స్టోరీ అని పవన్ కళ్యాణ్ పిలుస్తాడు ఇటుపోయి బీజేపీని పిలుస్తాడు ఇటుపోయి సీపీని పిలుస్తాడు మళ్ళీ చెప్తా ఉన్నాం మీరు మొత్తం కట్టగట్టుకొని రండి ఆఖరికి జనసేన బీజేపీ కాంగ్రెస్ సిపిఎం సిపిఎం కాకపోతే పక్కన ఉన్న పోయినసారి పిలుచుకొచ్చిన మాయావతి కేజ్రీవాల్ అఖిలేష్ ని అందరి దేశ రాష్ట్రంలో దేశంలో అందరి పిలుచుకోండి ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వస్తాడు 2024 లో మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ కూడా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఒక్కడే వస్తాడు అని చెప్పి ధైర్యంగా మేము అందరం కూడా చెప్పగలుగుతాం తెలుగుదేశం పార్టీ చెప్పే దమ్ము ధైర్యం కూడా లేదంటే మీ పార్టీ దుస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నారు అసలు అంతెందుకు మా నెక్స్ట్ నాయకుడు ఎవరు ఒక ఆయన చెప్తాడు పప్పు మీద నమ్మకం లేదు కాబట్టి ఆయన నాయకత్వం వహించే లక్షణాలు లేవని ఒక ఆయన చెప్తాడు మీ పరిస్థితుల్లో నాయకత్వం లోపం ఉంది మీ పార్టీలో నెక్స్ట్ ఎవడు మా పార్టీని ఎవడు ముందుకు వస్తాడు తెలియదు ఒకళ్ళు లేస్తాడు జూనియర్ ఎన్టీ అని రమ్మంటాడు ఒకరు రాస్తాడు పక్కన ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ కలుపుకుంటా ఉంటాడు ఒకరు లేస్తాడు లేదు మాకు పప్పు అంటాడు లేదు లేదు మా చంద్రబాబు నాయుడే సమర్థుడు అంటాడు అసలు మీలో నాయకుడు ఎవడో తెలియని పరిస్థితుల్లో మీ పార్టీ కొట్లాడుతుంటే అసలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇంకొక 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు లేరని చెప్పి తెలియజేసుకుంటూ వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి మంత్రి గారు అనిల్ కుమార్ గారు ఇవాళ మళ్ళీ శంకుస్థాపన చేసి ఆఖరికి 63 కోట్ల రూపాయలతో బ్రాంచ్ కెనాల్కి శంకుస్థాపన చేసి 38 ఎకరాలకి తో ఈ కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి అయిపోతుందని చెప్పడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన సందర్భంగా ఎంతో ఆనందిస్తూ మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక 15 సంవత్సరాల కిందకి పోతే 10 సంవత్సరాల కిందకి పోతే ఎప్పుడు వర్షం పడతాదా ఎప్పుడు మనం పంట పండించుకుంటామా ఎప్పుడు మనం వచ్చి మరి నారేసుకుంటామా అనుకునే పరిస్థితులు మన దగ్గర ఉండేవి ముఖ్యంగా ఈ నెల్లిమల ప్రాంతం కానీ లేదు ఎచ్చల ప్రాంతం కానీ లేదా రాజాం ప్రాంతం కానీ లేదు చిబ్రుపల్లి ప్రాంతం కానీ లేకపోతే మరి తెల్లం ప్రాంతం కానీ అంతా చూసుకుంటే ఎక్కువగా మామిడి తోటలు జీడి తోటలు మెట్ట ప్రాంతంతో మనం అంతా కూడా ఉండే పరిస్థితులు మన దగ్గర ఉండే అటువంటి నేపథ్యంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆలోచనలు చేసి జలయజ్ఞమనే ఆలోచనలో భాగంగా మనం ఈ తోటపల్లి ఆనకట్టని అందులో రూపొందించుకొని ఆనాటి ప్రభుత్వాలు వచ్చి మాటలు చెప్పేవి తప్ప చేతలుగా రాజశేఖర రెడ్డి గారు దానికి అంకురార్పణ చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఇవాళ ఆ తర్వాత మన పక్కనున్న ఏదైతే రామతీర్థసాగర్ ఉందో దాన్ని కూడా ఆయన వచ్చి మరి గుర్తించుకుని తెలుసుకున్న తర్వాత మరి ఇవాళ మన పరిస్థితులు ఆలోచన చేసుకుంటే ఇంకా ఈ 38 ఎకరాలు అయిపోయిన తర్వాత ఏ రకంగా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా ఆలోచన సరిపడలే ఎందుకంటే నాకు తెలుసు నేను గత 10 సంవత్సరాలు అంతకుముందు 10 సంవత్సరాల్లో మంత్రిగా ఈ ప్రాంతంలో మీ దయవల్ల పనిచేసిన నేపథ్యం ఇప్పుడు కూడా ఈ 3 సంవత్సరాలుగా మరి మంత్రిగా ఉంటున్నప్పుడు వస్తున్న సమస్యలు దాని పట్ల రైతాంగం ఆలోచనలు రైతాంగానికి కావాల్సిన అవసరాన్ని ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది ఆ 10 సంవత్సరాలకి ఇంకా అప్పటిది ఈ 3 సంవత్సరాలు ఎంతో బేరీజు కనిపిస్తుంది ఆనాడు వచ్చి ఎప్పుడు పంట పండుతుందని ఆలోచించుకునే పరిస్థితి మనకి ఈరోజు వచ్చి మా దగ్గరున్న ఏదైతే పండిన ధాన్యాన్ని లేదు పండిస్తున్న మా జొన్నల్ని కొనాలి కొనిపించాలి ప్రభుత్వాలు దాన్ని కొనుక్కోవాల పరిస్థితి కల్పించాలని చెప్పి ఇవాళ తాతలాడుతున్న నేపథ్యాన్ని మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని మనం చేస్తున్నాను అంటే ప్రభుత్వాలు చేసిన ఆలోచనని ముసగ్గి రాజశేఖర రెడ్డి గారు రూపొందించిన ఆలోచనని ఆయన నాయకత్వంలో మీ అందరి తాలూకా దయతో మరి ఇవాళ మా పెద్దలందరం మీకు కావాల్సిన అవసరాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతో చేసుకున్న కార్యక్రమాన్ని ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెవులో చెప్తున్నారు
ఇంకా ధాన్యం వచ్చి అక్కడ ఇక్కడ ఉండిపోయేవి అవి వచ్చి ఇంకా ప్రొక్యూర్మెంట్ జరగట్లేదు అవి జరిపిస్తే బాగుంటుంది దాన్ని కొనిపిస్తే బాగుంటుందని ఇప్పుడు చెప్తున్నారు ఇంతకుముందు ధాన్యం పండించుకోవడమే ఎలా అనేది మరి ఆకాశం కాస్త చూసుకునే పరిస్థితి ఇవాళ వచ్చి ఎవరు కొంటారో కొనిపించాలి ప్రభుత్వంతో అనుకునే పరిస్థితి అయినప్పటికీ ఎమ్మెల్యే గారికి మీకు మీ అందరికీ మనవి చేస్తున్నాను మీ దగ్గర పండిన పంటి ప్రతి గింజ కూడా ప్రతి కేజీ కూడా ప్రతి టన్ను కూడా ఈ ప్రభుత్వం ద్వారా బాధిత ఏ దళాలకి ఏ మధ్యవర్తులకి ఎవరికి కూడా అమ్ముకోవాల్సిన అవసరం లేదు మీకు ఇచ్చిన మద్దతు ధరని ఈ ప్రభుత్వం కొంటది కొనిపిస్తుంది మీకు దానికి ధర ఇస్తాను కాకపోతే ఓ గంట అటో ఇటో తప్ప ఏ విధమైన ఇబ్బంది లేదనేది మరి ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి మాటగా మీ అందరికీ మనవి చేస్తున్నాను మరి మీ ఎమ్మెల్యే గారికి కూడా ఈ నేపథ్యంలో చెప్తున్నాను మరి ఇవాళ 38 ఎకరాలకి ఇవాళ గౌరవ మంత్రి గారు అనిల్ గారు వచ్చి ఇవాళ శంకుస్థాపన చేశారు త్వరితగతిగా వార్ ఫుట్ లో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తాం ఇక్కడే కాదు నిన్న కాక మన వారం రోజుల కింద మరి అక్కడ కూడా మన పిల్లల్లో మరి ఆ బ్రాంచ్ కెనాల్ కూడా మరి శంకుస్థాపన చేశాం ఈ రెండు కార్యక్రమాలు అయిపోతే ఇక్కడ 38 ఎకరాలు అక్కడ ఒక 20 ఎకరాలు సుమారు 50 ఎకరాలకి బ్రాంచ్ కెనాల్స్ అయిపోతే ఏదైతే ఈ తోటపల్లి కాయకట్టు మరి స్త్రీకరణ దాంతో పాటు ఎడిషనల్ ఆయకట్టు ఏదైతే ఉందో 130,000 ఎకరాలు పూర్తిగా మరి క్షుణ్ణంగా 100% పనులు అవుతాయి తండ్రి గారి అంకురోపించిన కార్యక్రమాన్ని కుమారుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారు చేసి తీరుతామనే విషయాన్ని కూడా అది కూడా త్వరలో చేస్తామని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను.